ప్రెజెంట్ మనం తుని దూడ సంత దగ్గర ఉన్నాం. ఇది పశువుల సంత. యాక్చువల్గా తుని పశువుల సంత. ఇక్కడున్న రష్ బట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటూ మన ముందరికి వెళ్ళాల్సి ఉంటుంది. నాయుడు ఎంత పడుతున్నారు దూడ? దూడ ఆవు ఎంత పడుతున్నది? దూడ ఆవు ఎంత పడుతున్నాయి ఇప్పుడు అక్కడ? ఎంతలా ఉంటున్నాయి? ఓకే, ఏ నాయుడు ఎంత పలుకుతున్నది? పాలు మామూలుగా ఎంత పలుకుతున్నది నీకు తెలిసి? 70,000? ఎంత ఇస్తారు పాలు? పాలు ఎంత ఇస్తుంది? 4 లీటర్ వస్తుంది. ఓకే, ఇక్కడ గేదెలే ఉన్నాయి మొత్తం అంతా. ఇక్కడ పాలు తీస్తున్నారు. హాయ్, సరే ఎంత పడుతున్నది? నాయుడు స్వచ్ఛమైన పాలా ఇవి? నాయుడు ఎంత దూడ ఆవు ఎంత పలుకుతున్నది? దూడ ఆవు ఎంత పలుకుతున్నా నాయుడు? 60? ఓకే, బాగున్నది. ఓకే, ఇతను పాలు ఇచ్చారు, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. ఎంత పాలు ఎంత కమ్ముతున్నావమ్మా? అయ్యో, నేను ఏది తెచ్చుకున్నా బాగుండదా? తెచ్చుకున్నా బాగుండదు. నాయుడు మనకి గేదెలు ఎలా పలుకుతున్నాయి ఇప్పుడు? రేట్లు ఎలా పలుకుతున్నాయి ఇక్కడ? ఎంత మామూలుగా సార్? లేదు నాన్న, మామూలు. మీరు అనుకోండి, ఇక్కడ మన గేదెలు ఉన్నాయా? అన్ని ఆల్మోస్ట్ గేదెలే ఇక్కడ. అలా ముందరికెళ్దాం. ఇక్కడ వేలలో అంటే 70,000 60,000 చాలా ఎక్కువ రేట్లో పలుకుతున్నాయి. నాయుడు ఎంత గేదె? ఎంత గేదె ఆ దూడ ఎంత? ఇది 65,000. మామూలు ఎంత పలుకుతున్నాయరా రేట్లు? రేట్లు ఎలా పలుకుతున్నాయి గేదెవే దూడవే మామూలు ఇక్కడ నీ? ఎంత మామూలుగా? 75,000. అది ఇంకా ఎక్కువ ఉంటాయా? ముందరికెళ్దాం. ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ గేదెలు ఉన్నాయి. చూసుకోకపోతే పేడలోనే లేకపోతే మోకాల మీద పడడం గ్యారంటీ. ఇక్కడ మంచి మంచి బేరాలు అవుతున్నాయి. డబ్బుల గురించి ఒక చోట తవ్వులు కూడా అవుతున్నాయి. జాగ్రత్త చూసుకోవాలి, వెళ్ళాలి. వీళ్ళందరూ రైతులు. ఇక్కడ ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అన్ని గేదెలే ఉన్నాయి. హాయ్, రాకేష్ చూస్తున్నాను. సంతలో కొంచెం ఇంకొంచెం ముందరికెళ్దాం మనం. అలాగా ఇప్పుడు ప్రజెంట్ మనం తుని దగ్గర ఉన్న దూడ సంతలో ఉన్నాం. చాలా ఫేమస్. ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. హాయ్ నాయుడు, కొత్తగా పుట్టినట్టుంది.
దూడో సంతలో ఇక్కడ గేదెలు ఉన్నాయి. చాలా ఇది బలిష్టమైన గేదెల ఉంది. హైనాయుడు ఇదేంటి బలమైందా? ఇది ఏ రకం? ఇది చాలా గేదెలు వేరేగా ఉంది. గేదెలు వేరే రకంగా ఉంది. ఏదండి అంటే మనం చూసే గేదెల్లో ఈ గేదెకి తేడాగా ఉన్నది. ఇదేంటిది? అంటే పాలు ఏమైనా ఎక్స్ట్రా ఇవ్వడం అలాంటివి ఉంటాయి? అంటే ఎంత ఇస్తాయండి? లీటర్ పాలు ఇస్తుంది. ఓకే, చాలా బాగుందా? ఎంత పలుకుతుంది? ఎంత పలుకుతుంది? నాయుడు, నాయుడు, ఓయ్ నాయుడు, ఏ నాయుడు, నీ ఆవు ఏమైనా ఉందా? నీకు ఏదేమైనా ఉందా? లేదా? ఓకే, మొత్తం అన్ని మేల్జాతి గేదెల్లో ఉన్నాయి. ఈ గేదెలు తీసుకెళ్ళడానికి రావడానికి ఏంటంటే ఇక్కడ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆవు, అదే సారీ, గేదె, దూడ ఇవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని గేదెలే ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినా గేదెలు, మనుషుల కన్నా గేదెలు ఎక్కువ ఉన్నాయంటే ఆశ్చర్యపోకలేదు. తినడానికి ఇక్కడ టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఒక విధంగా. ఇదిగా గేదె, ఇది వెహికల్స్ గేదెలు తీసుకురావడానికి వాటివి. మనకి ఎంత పలుకుతున్నాయి గేదెలు? గేదెలు ఎంత పలుకుతున్నాయి ఇక్కడ? 50 నుంచి 100 రూపాయలు వచ్చాయి. ఈ గేదెలు ఎంత పలుకుతున్నాయి? 180,000. అంత ఉంటుందా? అంత ఉంటుందా? అంటే స్పెషల్ ఏమైనా ఉంటుందా అండి? కాదు నాన్న, చెప్పు, మామూలు చెప్పు, నీకు తెలిసింది. 100,000 రూపాయలు పడుతుందా? 100,000 ఇంకా ఎక్కువ ఉంటుందా? 50,000. గేదెలు అయినా ఏ రకాల మోడల్ ఉన్నాయి ఇక్కడ? ఎక్కువ ఓకే, ఇంకా ఇది మోడల్ మాకు ఇతరా. ఓకే, గేదెలు ఏంటి నీది ఉన్నా అమ్మిస్తావా? గేదెలే అమ్మేరా, ఇంకా అమ్ముతారా? అమ్మేరా? ఇవా ఎంత అండి? ఇదా? ఓకే సార్. ఇదా నాట? ఓకే, గేదె రేట్లు ఎంత ఉన్నాయి చెప్తారా ఏంటి? సరదాగా ఎంత ఉన్నాయి గేదె రేట్లు? ఎంత ఉన్నాయి? యూఎస్ఏలో చూస్తారు, చెప్పు. మా రేట్లు ఎలా పలుకుతున్నాయి చెప్పు. అవండి. ఓకే, ఇక్కడ గేదె సంతలో ముందరికి ఎలా వెళ్తున్నాం. గేదె రకరకాల గేదెలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఏయ్,
దూడ సంతలోకి మామూలుగా వెళ్తే ఇంకొంచెం రకరకాల గేదెలు అన్నీ ఉన్నాయి, అన్ని సేల్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ అంతా క్లోజ్ అయిపోయి టైం వచ్చింది. అమౌంట్ ఉంది కూడా అన్నీ చేస్తున్నారు మామూలుగా. గేదెలు ఒక రకరకాల గేదెలు. అయ్యో మీ పేరేంటండి? లక్ష్మణ్. ఎంత ఉంటుంది? 1.50? 150? అంటే అంటే ఏ రకం ఇది? మురా అండి. ఓకే ఓకే లక్ష్మణ్. ఎన్ని లీటర్లు ఇస్తారు పాలు? 10 లీటర్. ఓకే తీసాను తీసాను. చాలా బాగుంది. 10 లీటర్లు పాలు ఇస్తుందట ఇది. ఇంచుమించు ఈ చిక్కడ పాలు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. వస్తున్న పాలు చూద్దాం. ఛానల్ కాదు మనకి. ఈరోజు మనకి ఇక్కడ మొత్తం అని చూస్తున్నాం. ఎక్కడ అంటే చాలా గేదెలు, ఆవుల కన్నా గేదెలు చాలా ఎక్కువ. గేదెలు చాలా చాలా ఎక్కువ. రకరకాల మోడళ్ళు గేదెల్లో ఒక రకంగా ఇది ఒకటి అని చెప్పడానికి లేదు. కానీ ఆ గేదెలు తరలించడానికి వాళ్ళు ఎదిరించే ఈ ప్రాసెస్ ఉందే దారుణంగా కొట్టేస్తున్నారు. అదే ఆ నొప్పికి అది పడుతున్న పాటలు చూడాలి. ఇవి ప్రతి తరలించడానికి వాటికి తీసుకెళ్లే వెహికల్స్. ఇక్కడ హోటల్ ఉంది, హోటల్లోకి వచ్చాం. అమ్మ ఏమున్నది తినడానికి? సరే ఎంత పూరి ఎంత? సరే 20 రూపాయలు వేసి తింటాను. ఒకసారి రెడీ. గేదె సంతలో కానీ దూడ సంత కానీ సరిగ్గా చూసుకోకపోతే మాత్రం ఒక గుద్దు గుద్దుతా చూసుకోవాలి. వీళ్ళందరూ ఫార్మర్స్. ఇక మన లోపలికి ఇలా వెళ్దాం. అలాగా గేదెల్లో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని రకాల గేదెలు చూడటం. ఇదే ఫస్ట్ టైం. ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి. ఇది ఈ ఆవు చూడండి, చాలా వెరైటీగా ఉంది. ఏదో మేలుజాతి ఆవులా ఉంది. అది కూరకల్ల కామధేను అనేవారు కదా, ఆ టైప్లో ఉన్నది. అది చాలా బాగుంది, మెచ్చుకోదగింది. ఆవు కాదు, కొన్ని జెర్సీ అనుకున్న కొన్ని అలా పక్కన పెట్టినా, ఆవు అనుకున్న పక్కన పెట్టేసినా సరే చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. చూస్తుంది చూడ ముచ్చటగా ఉంది. ఇది ఎవరు కొనుక్కున్నారు కానీ చాలా అదృష్టం ఉంది. కొట్టేసుకుంటున్నారు. బాబు
ఇక్కడ నుంచి మన గేదెలు వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. నాయుడు గేదెలు ఎంత పడుతున్నాయి రేట్లు? గేదెలు పెట్టి ఉంటాయండి. అది మామూలుగా ఈ గేదె అనుకోండి ఎంత ఉంటుంది? లక్ష దగ్గర ఉంటుందా గేదె? నిజమా? లక్ష రూపాయలు పైన ఉంటుందా? మరి నాయన అది ఏంటిది? అవండి బాగుందా? కలర్ ఏం పాలు ఎక్కువ ఇస్తుందా తక్కువ ఇస్తుందా? అది పాలు ఎక్కువ ఇస్తా తక్కువ ఇస్తుందా? పాలు ఎక్కువ బాగుందా? చాలా అందంగా ఉంది. ఆల్రెడీ టైం అవుతుంది. దూడ సంత అంటారు దీన్ని తునిలో. చాలా బాగుంది. చాలా చోట్ల అద్భుతమైన బేరాలు అవన్నీ బాగానే ఉన్నాయి. దూడ సంతలో కొంతమంది కూర్చున్నారు. ఎక్కువగా నేను గమనిస్తే ఇక్కడ వాళ్ళంతా లుంగీలతోటే ఉన్నారు. లుంగి మామూలుగా ఫ్రీగా ఉండదు ప్రతి చోట కూడా. లుంగి అతను కడుగుతున్నాడు. అతను నీళ్ళు పోస్తున్నాడు. కొన్ని చోట్ల తవ్వులు కూడా అవుతున్నాయి. ఇతను ఎవడొక్కడ ఉంటాడు గ్యారెంటీ తవ్వు కట్టడం ప్రతి చోట్ల చూడండి. ఎవడొక్కడ గొడవడెవడు ఉంటాడు ఇక్కడ దూడల్ని ఆవుని కట్టడానికి చూడండి. అది స్మార్ట్ ఫోన్ కన్నా చిన్న ఫోన్లు ఎక్కువ వాడుతున్నారు. ఇతను కొనేసట్ట. కరోనా వల్ల కొంచెం జాగ్రత్త ఉండాలి. లేకపోతే అంతే సంగతి. ఇదంతా పేడ అంటే ఎవరైనా నమ్ముతారా? ఇదంతా పేడ. గేదెల గెత్తం పిల్లాద పేడ అన్నది. ఇదో హోటల్ ఇక్కడ. వాటర్ బాటిల్ ఉన్నాయి, సమోసాలు ఉన్నాయి, టిఫిన్ అన్నీ అయిపోయినట్టున్నాయి. ఇక్కడ బేరం కుదిరిన తర్వాత డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. ఇది హోటల్.
దూరం నుంచి చూస్తే ఇది ఒక ఫోటోలాగా చాలా చక్కగా అందంగా ఉంది. ఎక్కడ చూసినా ఆకుపచ్చ కలర్ అన్నట్టుగా నలుపు పచ్చ కలర్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఇక్కడ దూడ సంత అన్ని చూసాం. సార్ 1 గంట అవుతుంది. ఈ దూడ సంతకి షెడ్ ఇది. చుట్టూ గ్రీనరీగా ఉంది కానీ వచ్చిన ప్యాడ్ అంతా చోట సేకరించడం మనం అక్కడ ఇందాక చూసాం. మన ఎక్కడ చూస్తే గేదెలే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. దీనికి ఈ గేదెకి అసలు సంబంధం లేదు. ఒక్కొక్కటి నేను కనుక్కున్న దాని ప్రకారం చూస్తే ఒక్కొక్కరు పాలు ఇచ్చే దాంట్లోనే చాలా హైలైట్గా కొన్ని చోట్ల అయితే ఇస్తున్నాయి. ఇతను పాలు పెడుతున్న చూడండి. సార్ ఎన్ని లీటర్లు ఇస్తుంది? 3 లీటర్లు. అంటే ఎంత దాణా తింటే అంత చక్కటి పాలు ఇస్తుంది అన్నమాట. చేతికి మాత్రం మంచి పని సార్ ఇది. చేతికి మంచి పని ఇది, ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ. ఎక్కడికక్కడ డబ్బుల గురించి వాదోపవాదం లేదు, చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బాగా. సో మన గేదెల సంత నుంచి ఈ దూడ సంత నుంచి బయటకు వచ్చే టైం వచ్చింది. ఎంతసేపు మనం అంతా చూసాం. మరోసారి అంతా చెక్ చేసుకుంటే